పత్రిక 11వ అధ్యాయం. ఇశ్రాయేలీయులపై దేవుని ఆగ్రహము, శాపము, ప్రవక్తల ప్రవచనాలు అవన్నీ చెప్తున్నాడు పౌలు. 9వ వచనంలో వారి భోజనము వారికి ఉరి, బోను ఉండే ఇల్లు బోనుగాను, లైక్ ఎ జైల్ ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును, వారి వీపును ఎల్లప్పుడూ వంగినట్లు చేయము. అని దావీదు చెప్పుచున్నాడు. అంటే దావీదు కాలానికి ఇశ్రాయేలీయుల పూర్వీకుల చరిత్ర రాజుల కాలం నుండి ఎంతో దారుణంగా ఉండేదో ఆయన జాగ్రత్తగా ఆలోచించి ఈ ప్రాఫసీ భవిష్యత్తు, ఇశ్రాయేలీయుల భవిష్యత్తు దారుణంగా ఉంటుంది అని చెప్పాడు. దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా కాక దేవునికి విరోధంగా నడుచుకునే ఎవరినైనా సరే దేవుడు ఈ రకంగా శిక్షిస్తాడు సుమా అనే పాఠాలు యుగాంతంలో ఉన్న మనం నేర్చుకోవటానికి దేవుడు వ్రాయించినవని మర్చిపోకండి. వ్రాయించాడు దేవుడు మన కోసం, మన కోసం వ్రాయించాడు. మారతావా మారవా, కనీసం యుగాంతం అందున్న అన్యజనులలో నుండి వచ్చిన మనం క్రైస్తవులు అయ్యాం. కొందరు చిన్ననాటి నుండి క్రైస్తవులు అవుతారు, కొందరు పెద్దవారైనాక క్రైస్తవులు అవుతారు, కొందరు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత క్రైస్తవులు అవుతారు. వాళ్ళు అందరికీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయం. దేవునికి ఉండదు ధర్మప్రభు న్యాయమూర్తి. ఆయనంత క్షమాహృదయం కలిగిన వాళ్ళు ప్రకృతిలో లేరు. పదకొండు, కాబట్టి నేను అడుగునది ఏమనగా, పడిపోవునట్లుగా తొట్టుల్లిరా అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన
అన్యజనులకు రక్షణ కలిగెను. వాళ్ళకు తొట్టుపాటు కలిగదా? అన్యాయం ఏమైనా జరిగిందా? రాబోయే అన్యజనులు మనం నిజంగా ఇస్రాయేలీలా ఉండగలవా? అబద్ధికులుగా ఇస్రాయేలీలుగా ఉండగలవా? అన్యజనులు అయిన మనం, అన్యజనులం కదా మనం, మనం ఉండగలవా? పరీక్ష. ఏదో చంద్రమండలం మీదకి మొట్టమొదట్లో ఏదో కుక్కలని కోతులని పంపించారు పైకి, ఎలకల్ని రాకెట్లో పెట్టి. ప్రయోగం ఉంటుంది అన్ని, ప్రయోగం. అలాగా ప్రపంచంలోని కోటానుకోట్లు రాబోతున్న అన్యజనుల పరీక్ష కొరకు ఇస్రాయేలీల మీద ఆయన ప్రయోగం చేశాడు. అందుకే అంటున్నాడు, నేను అడుగునది ఏమనగా పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. అంటే దేవుడు తోసిచ్చాడా పడిపోమని? దేవుడు తోయలేదు, పడిపోవునట్లుగా వాళ్లే పడ్డారు. అన్ని విషయాల్లో దేవునికి భిన్నంగా పడిపోవునట్లుగా పడిపోయారు వాళ్ళు, తన్నుకొని వాళ్లే పడిపోయారు. ఎవరో తోసేసినట్టు. ఏమండి, మోషే అహరోను లాంటి వాళ్ళని కేవలం డైట్ గురించి లేదంటే ప్లేసు గురించి చంపేద్దాం అనుకున్నారండి, నీళ్లు గురించి. మోషే గారిని అహరోను గారిని చంపేద్దాం అనుకున్నారండి, ఎంత క్రూరులండి బాబాళ్ళు. వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు కాదా? వీళ్ళ మాటలు విన్న దేవుడు వాళ్ళ మాటలు వినడా? కానీ ఆ మాటలు ఎందుకు తప్పించుకున్నారు? మనతో మాట్లాడతారు లేట్లేండి దేవుడు, ఆయనతో మాట్లాడతాడు. చూసారా ఎలాంటి కాన్సెప్ట్లోకి వాళ్ళు వచ్చేసారో భయంకరంగా. అలా అయిపోయారు వాళ్ళు. ఆయన మనతో మాట్లాడతారు ఎట్లండి, ఆయనతో మాట్లాడతారులేండి. ఎవరిని పట్టించుకోలేదు వాళ్ళు ఇశ్రాయేలీలు. ఆయనేమో తొట్టుబాటు ఏమో లేదు, వాళ్ళు తొట్టిల్లారు. మనము తొట్టిల్లుతాం, రోజుకి తొట్టిల్లిపోవడమే మనం. అవునో కాదో మీరు ఆలోచించండి. రోజుకి అబద్ధాలు ఆడతాం, రోజుకి ఏదో ఆలోచిస్తుంటాం, రోజుకి పాపం గురించి మాట్లాడుతుంటాం. ఏమంటే మనం ప్రతి క్షణం కూడా తొట్టిల్లుతున్నాం. రోజుకి మనం ఏదో మంచోళ్ళం కాదండి. ఇస్రాయేలీల కంటే ఇస్రాయేలీల ముగింపు కాలానికి కొంచెం మందైనా రక్షింపబడ్డారు. యేసు కాలానికి అపోస్తులందరూ ఇస్రాయేలీలే, ప్రవక్తలందరూ ఇస్రాయేలీలే. వాళ్ళందరూ ఇస్రాయేలీలే. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు, ప్రారంభ సంఘం ఇస్రాయేలీలు.
వాళ్ళు నిలబడ్డారండి. కొందరైనా కొద్దిమంది రక్షింపబడినట్టుగా కొద్దిమంది నిలబడ్డారు యేసుక్రీస్తు కాలానికి. ఇప్పుడు మన గురించి ఏమంటాడు రిజల్టు? నేను వచ్చేసరికి భూమి మీద విశ్వాసిని, విశ్వాసము కలిగిన వానిని ఒక్కనినైనా కనుగొనునా? లూకా 18:8 ఒక్కడు కూడా ఉండడు అంటున్నాడు. చూడండి, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి అంతటి మీద 250 దేశాల్లో ఒక్క విశ్వాసి కూడా ఉంటాడా? అందరూ అబద్ధికులే కదండి. అందరు అబద్ధికులు ఆడతారు, అన్ని అబద్ధాలు ఆడుకునే తిరుగుతారు. కనుక పౌలు గారి మాటల్లోని మహాజ్ఞానం ఏంటంటే, కాబట్టి నేను 11వ వచనంలో కాబట్టి నేను అడుగునది ఏమనగా, పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, దేవుడు తోసేశాడా? అట్లన రాదు. వారి రోషము పుట్టించుటకై, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులను రక్షణ కలిగాను, అన్యజనులకు రక్షణ కలిగాను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యముగును. వాళ్ళెంతో గొప్పవాళ్ళు అవ్వాల్సింది. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అవ్వాల్సింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు గనుక తన యథాస్థానాన్ని సంపాదించుకున్నాడు. తిరిగి రాకపోతే దేవుని దగ్గర ఉన్న ఆ యజమాని దగ్గర ఉన్నటువంటి పెద్ద కొడుకే సమస్తానికి వారసుడు. అర్థమైంది? వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యం. వాడు పోగొట్టుకున్నదంతా మనకు వచ్చేసింది అన్యజనులకి. వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును మన పట్ల. ఎన్నో ఇవ్వాలనుకున్నాం, ఎన్నో పంచాలనుకున్నాం, కానీ ఏమీ లేకుండా పోయాం. ఏమీ ఇవ్వలేకుండా పోయాడు ఆయన. భూమి మీద ఉన్న దేవుని సంఘం పరలోకములో ఉన్న దేవుని సంఘానికి ప్రతిబింబము. ఇక్కడ సంఘం ఎలాగ డెవలప్ అవుతుందో జాగ్రత్తగా వినండి. పరలోకంలో కూడా ఆదాము నుండి సంఘం డెవలప్ అవుతుంది. డెవలప్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అదృష్టవంతులు. డెవలప్ అవుతున్నప్పుడు మరణించేవారికో వెళ్ళిపోతావు పర్వాలేదు. మనం చనిపోతాం. మనం చనిపోయే నాటికి పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో కన్ను మూసామనుకోండి, మనం వెళ్ళిపోతాం నిత్య జీవానికి.
అదృష్టవంతులు అవుతాం మనం. అయినా పట్టించుకోకుండా వయసు పెరుగుతున్నా ఇంకా మన కోరికలు చావకుండా పిచ్చి పిచ్చిగా మనం వేషాలు వేస్తున్నాం అనుకోండి, దేవుడు మనల్ని క్షమించడు. ఎంతో ఉన్నతంగా ఉండవు, వాళ్ళు పోగొట్టుకున్నది మనకే ఆస్తి. అలా పోగొట్టుకున్నారు ఆస్తి. ఎంతోమంది బయలుదేరుతారు మొదటి బహుమతి సంపాదించడానికి, ఎన్నో వందల మంది లైన్లో నిలబడతారు, కానీ వెళ్ళేవాడు ఒక్కడే. ఆ బహుమానం ఆ ఒక్కనిదే. మీకొద్దా ఆ బహుమానం? మీరు తీసుకోరా? ఎంత బాధాకరమైన విషయం! ఇస్రాయేలీల కంటే బాధాకరమైన విషయంగా మారిపోతాం అందైతే. విశ్వాసిని కనుగొనునా, విశ్వాసము కనుగొనునా. దేవుడికే విశ్వాసం ఉన్నవాడు కనబడరట. ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే ఎత్తాలి కదా, ఆయన తీసుకెళ్ళాలి. ముందు ఎవరు లేస్తారు? క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:16-17 జాగ్రత్త చూడండి. బైబిల్ ఇప్పి ఇంటి దగ్గర తెలుగు నేర్చుకోండి. బైబిల్ రాని వాళ్ళు పరలోకము నుండి యేసుక్రీస్తు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, ప్రధాన దూతలు గబ్రియేలు గాని మిఖాయేలు గాని, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోర. మరి అది ఎలాగుంటుందో కానీ, మనం చచ్చిపోయినా బతుకున్నా ఊదినప్పుడు మాత్రం వింటాం. పరలోకము నుండి దిగి వస్తాడు. అలాగే భూమి మీద అడుగు పెడతాడు అని లేదు. అక్కడ భూమి మీద అడుగు పెడతాడు వచ్చి అని లేదు. అక్కడ అంటే మధ్యలో ఆగిపోతాడు ఎక్కడో. ఆకాశం మధ్యలో ఎక్కడో ఆగిపోతాడు. గ్రహాల చలన సంచలనాలు ఆగిపోతాయి. గ్రహాలు తిరగడం ఆగిపోతాయి. నక్షత్ర మండలాలు తిరగడం ఆగిపోతాయి. విశ్వం తిరగడం ఆగిపోద్ది. ఎప్పుడో పుట్టింది ఈ లోకం, యేసు రాకతో అంతమైపోతుంది. మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సెకండ్ ఎవరట? సజీవులమై నిలిచియుండు మనము, అప్పటికి బ్రతికున్న మనము.
యేసు రాకకు బతుకున్న మనము. యేసు రాకకు బతుకున్న మనము, ఆ మీదట సజీవులమై ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడుదము. మొదటెవరు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు భూమి మీద అప్పటికీ ఉన్న మనము, అది భూమి మీద అప్పటికీ ఉన్న మనం. పరదేశంలో ఉన్న వాళ్ళందరూ భూలోకానికి వచ్చేస్తారు. వాళ్ళు మనం పరదేశంలో నుంచి వచ్చి, ఎందుకంటే ముందు వెళ్ళిపోరు కదా, ఆదాం గారు కూడా మనకు ఆ రోజే కనబడతారు. ఆదాం గారు చదువుకున్నామండి మీ గురించి. మనము, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఏకముగా ఒక్కటై యేసు ప్రభువుకి స్వాగతం చెప్పడానికి వెళ్తాం. ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళి తనతో సదాకాలము పెట్టుకుంటాడు. ఆయన భూమి మీద అమ్మతో ఉండలేదు, నాన్నతో ఉండలేదని, పిల్లలతో ఉండలేదని, భార్యలతో ఉండలేదని, భార్యల భర్తలతో ఉండలేదని, మానసికంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్న ఎందరో ఉన్నారు లోకంలో. సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. భూమి మీద ఉన్న మన భార్యలు బిడ్డలు వాళ్ళతో కాదు. నో మోర్ ఛాన్స్. నీ ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద నీ భార్య కోసం, నీ పిల్లల కోసం నువ్వు బతికి నువ్వు ప్రభువుతో ఎలా ఉంటావు? మరి ఇలా సంగతి ఏంటంటే, భూమి మీద ఉన్నవాళ్ళు భూమి మీద ఉండిపోతారు. భూమి మీద ఉన్నవాళ్ళందరూ లేచిపోరు కదా. అప్పటికి విశ్వాసులు ఉంటే ఒక 10 మంది అనుకో విశ్వాసులు, 800 కోట్ల మందిలో ఒక తరంలో 800 కోట్లు, అందులో ఇద్దరే ఉన్నారనుకోండి, ఏటిరా ఎవరికి అనిపించటం లేదనుకుంటాం మనం. వాళ్ళకి అదృష్టం లేదు, ఏటి నేను ఎత్తపడటం లేదు, ఎత్తపడవు. భూమి మీద ఉన్నంతకాలం దేవుణ్ణి అణగదొక్కేశావు. నీ సోకుల కొరకు, సరదాల కోసం, బందరికాల కోసం, పెళ్ళిళ్ళు కోసం, పేరంటాళ్ళ కోసం, నీ మ్యారేజ్ డే కోసం, నీ పెళ్లి రోజు కోసం, నీ బర్త్డే కోసం దేవుడు కనిపించాడా? ఎప్పుడు మీ కోరికలే కదా. వీళ్ళు ఉండిపోతారు, మేఘాల మీద వెళ్ళిపోతాం అంట మనం. మీరెంత బరువు అనుకున్నారు? మీరు మీరెంతమంది, మీరెంత బరువు తెలుసా మీకు? మట్టి కంటే బరువు నీరు.
అలాట నీరు అదిగో మీకు కనిపించి ఆ మేఘాలు మోస్తున్నాయి. ఆ మేఘాల్లో సెలయేళ్ళు, నదులు 2,000 కిలోమీటర్ల సుమారు పొడవైన నదులు హోరుతో ప్రవహిస్తున్నాయట పైన. వింటేనే భయం వేస్తుంది. అది పడిపోతుంది మన మీద. భూమి మీద ఉన్నారు ఉంటారే, ఆ నీరు వచ్చేలనే శుభ్రంగా పాతాళానికి తీసుకుపోద్ది. మీరేం డ్రైవ్ చేయని అవసరం లేదు, మీరేం ఎవరిని తోవాడగని అవసరం లేదు. మీ నావని తీసుకెళ్ళి అందులో పడేసే బాధ్యత పరలోకపు జలాశయాలది. మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీ మాయలు, మీ అబద్ధాలు, మీ మోసాలు దేనిని దేవుడు సహించడు. నువ్వు నాటకవాడినా తెలుసు ఆయనకి, ఓవర్ యాక్షన్ చేసినా సరిపోద్ది. మరి వీళ్ళు ఉండిపోయారు, మరి పాతాళంలో ఎవరున్నారు? పాతాళంలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనకంటే ముందుకు ఉన్నవాళ్ళు. బ్యాలెన్స్ ఉన్నారు అక్కడ. అందరూ భూమి మీదకి వచ్చేస్తారు కదా, ఎవరు లేస్తారన్నాడు? క్రీస్తునందు మృతులైన వారు. మరి క్రీస్తులో మృతులు కాని వారు లేవరు. వాళ్ళెక్కడున్నారు? ఏ ఎక్కడికి రా, మీరు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? అంత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అని అడుగుతారు అక్కడ ఉన్నోళ్ళు. మేము క్రీస్తునందు మృతులం కదా, దేవుని కోసం కదా మేము మరణించాం, దేవుని కోసం కదా కష్టపడ్డాం మేము, అందుకే మేము వెళుతున్నాం. మీరు ఇక్కడ ఉండడమే, ఈ బాధ అనుభవించడమే. ఆయన చెప్పేవాడు కదా, ఎప్పుడు నరకం గురించి చెప్పేవాడు, దేవుని కోపం గురించి చెప్పేవాడు, ఇశ్రాయేలు క్యారెక్టర్ గురించి చెప్పేవాడు, క్రైస్తవుల క్యారెక్టర్ గురించి చెప్పేవాడు. బైబిల్లో మాటలు, దేవుని మాటలు ఆదికాండం నుంచి ప్రసంగ గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం వరకు పాపం పోసుకొచ్చినట్టుగా చెప్పేవాడు. ప్రతిరోజు చెప్పేవాడు, ప్రతి గంట చెప్పేవాడు. ఆయన పిల్లలు చెప్పేవారు, ఆయన పిల్లలు పిల్లలు చెప్పేవారు, ఆ పిల్లల పిల్లలు చెప్పారు, ఇప్పటికీ 4 తరాల పిల్లలు చెప్తున్నారు. మీరు వినలేదు. మరి ఇప్పుడు మాకు ఏం ఛాన్స్ ఉందా? నీకు నో మోర్ ఛాన్స్. నీకెందుకు ఛాన్స్? అలాగైతే ఇస్రాయేలీలకు కూడా ఛాన్స్ ఇచ్చేయాలి. ఇరాన్ వాడి వేడ ఈవేళ డేంజర్ సరైన వేశాడు వాడికి, యూదులకి. మిమ్మల్ని నామరూపాలు లేకుండా భూమి మీద తుడిచేస్తాం, ఈ మాట ఎక్కడో విన్నాం కదా. దేవుడు అన్నాడు మాట, తుదముట్ట వారిని చంపకుండా విడిచిపెట్టను అన్నాడు. తీయండి పాప, చదువుతారు ఇటే. శుభ సమయంలో చదవటం కొన్ని మంచి సంగతులు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక తీసేయాలి మీరు. 2:15-16 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:15-16
ఆయుధులు తమ పాపమును ఎప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును చంపేశారు, ప్రవక్తలను చంపేశారు, మమ్మల్ని హింసించేశారు. అన్యజనులు పోని ఏదో దేవుని మాటలు వింటారు, వీడు వింటే విన్నాడు, వినకపోతే వినకపోయాడు. వీడు వినకపోయినా వాడిని విననీయకుండా వారితో మేము మాట్లాడితే వాళ్ళు ఎక్కడ మారిపోతారో అనే కక్షతో ఈ దౌర్భాగ్యులు మమ్మను ఆటంకపరచుచు. దేవునికి ఇష్టులు కాని వారు గాను మనుష్యులకందరికి విరోధులుగాను ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చి వచ్చాను. రే ఆయన ఈవేళ పంపించాను రా వాట్సాప్లో అందరికి, నా గ్రూప్లో ఉన్నోళ్ళకి. అదే ఇరాన్ డెడ్లైన్ గీసింది, ఇరాన్ డెడ్లైన్ గీసింది, తుడిచేస్తాం ఇంకా. మరి వీళ్ళు ఉదయం పంపించాను రా, మీరు కొంచెం అవన్నీ ఏదైనా పక్కన పెట్టుకుంటారా? ఒరే కుక్క పిల్లలు, నేను ఏయనే పంపించినప్పుడు ఈ డాడీ బియ్యి మనం జాగ్రత్తగా పెట్టాలి అడుగుతారు. ఇవాళ ఉదయమే పంపించాను రా 11 గంటలకి. చివరిగా వారణంగా ఇచ్చాడు మాది అదేనది. ఇజ్రాయేల్కి సాయం చేయడానికి బైడెన్ రెడీగా ఉన్నాడు. అమెరికా కదా, మీరు అమెరికా గురించి చెప్పాను కదా, ఇస్రాయేలీలు పరిరక్షణ అమెరికాకు మెప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. తూర్పు యూరప్ అంతా నాశనం అయిపోద్ది తెలుసు కదా, మనం కూడా భలే భలే అయిపోతాం. అక్కడ పేలితే మాకేటి అని, నీకు సరిగ్గా నీకు కింద పేలుతుంది. అది ఎక్కడ పేలినా నీ దగ్గరికి రాదనుకోకు, ఆ గాలి పీల్చి టప్పున పడిపోతావు అంతే. ఒరేనా అనిసరికి తల్లి పడిపోతాడు మీద. ఇరాన్ దాడుల నుంచి రక్షణాత్మక ప్రతిదాడి విషయంలో ఇజ్రాయేల్కు అమెరికా సాయం చేయడానికి సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇరాన్ దాడులకు దాడులపై నేషనల్ సెక్యూరిటీతో చర్చించినట్లు వెల్లడించారు. అలాగూ ఈ దాడుల నుంచి రక్షణ పొందడానికి ఇస్రాయేల్ చేయాల్సిన సాయం, ఇస్రాయేల్కి చేయాల్సిన సాయం ఈ ప్రాంతంలోని అమెరికన్ సిబ్బందిని రక్షించడానికి యుఎస్ సంసిద్ధతను చర్చించినట్లు పేర్కొన్నారు. సరే ప్రమాదం ఎంత అంచునుందో. మన పక్కనే గొడవ అవుతుంది మన ఇంటి పక్క వాళ్ళతోనే. పొరపాటును మనం అటుపక్క వెళ్ళామంటే మనల్ని చిత కొట్టేస్తారు వాళ్ళు. ఇజ్రాయేల్లో నుంచి పారిపోమంటున్నారు. దేవుని మాట తుదముట్ట, ఏడు దేవుడు మిమ్మల్ని కాపాడతాడా, మీరు దేవుడు ప్రజలనా, ఎవడరా అన్నాడు మీరు దేవుడు ప్రజలని. ఇస్రాయేల్ దేశం అంటే దేవుడు దేశమా? నువ్వేమో సంవత్సరానికి ఒకసారి ఊరేగింపుకి అక్కడికి వెళ్తావా? అయిపోతావు. అలాగే తొట్టుపడున వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యం. ఆరిపోతారు, మిగిలినోళ్ళు ఫ్రీగా ఉంటారు. అమ్మాయి గొడవలారాయని లేదా మూడవ ప్రపంచ యుద్ధం అయిందా, అన్ని దేశాలు రాజుకున్నాయా, ముందుకొచ్చాయా, అందరం అయిపోతాయి, ఇంకెవరుండవు. మూడవ ప్రపంచ యుద్ధమే యేసు రాక, ఎందుకంటే అన్ని దేశాల దగ్గర టపాకాయలు ఉన్నాయి, అన్ని దేశాల దగ్గర డబ్బున్నోళ్ళే కొనుక్కున్నారు అనుకోకండి, అన్ని దేశాల దగ్గర టపాకాయలు ఉన్నాయి,
టపాకాయలంటే ఒక టపాకాయ లక్షల మందిని చంపేస్తుంది. ఓకే, నెక్స్ట్ రేపు కలుసుకుందాం.